రిపోర్ట్ ప్రకారం కేంద్ర రిపోర్ట్ వచ్చింది, వాళ్ళ చర్య ప్రకారం తేడా వచ్చి మార్చాడు. అది ఒకటి. అక్కడ పద్మశాలీలు మంగళగిరి అక్కడ పద్మశాలి 80,000 ఓట్లు ఉన్నాయి. కంది తీసిన వస్త్ర పోయించారి 2019 ఎప్పుడు అంతకుముందు పోటీ చేస్తే ఇంకా టీడీపీకి అంతకుముందు 2019 అంతకుముందు టీడీపీ కంటే పోటీ చేస్తే 12 ఓట్లు ఓడిపోయాడు. కాబట్టి మొన్న ఈ మధ్య వైఎస్ఆర్ పార్టీ చేరాడు. చేరిన తర్వాత పద్మశాలి అందరూ మా బీసీ చేయటమని అక్కడ అడుగుతున్నాడు. అందుకని రిపోర్ట్ ప్రకారం ఇతను ఓటు పోవడానికి కారణం ఉంది కాబట్టి ఇంటర్ రిపోర్ట్ ప్రకారం అంతకన్నా మార్చాడు. కానీ దాదాపు 2 దఫాలుగా మంగళగిరిలో ఆర్కే ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు, వైసీపీ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. మరి అలాంటి ఆయన ఎంత మనస్తాపం ఉంటే రాజీనామా చేసి అంటారు? ఇట్లా ఫిరాయింపుల ప్రాసెస్లో కరెక్ట్గా అంటారా? మరి దానికి ఇంటర్ ప్రకారం వచ్చింది కాబట్టి అతని ఇంటెలిజెంట్ రిపోర్ట్ ప్రకారం మార్చాడు. మార్చిన తర్వాత ఇతని మన మంచి కదని నమ్మకం మీద రేపు ఏదో ఒకటి రాజ్యసభ ఏదో సీట్ ఇస్తామని ఈ పదవులు ఇస్తామని చెప్పి రాజ్యసభ ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి మార్చాడు. ఎన్నుకుంటాం మన మనిషి అని. అందులో నేను డబ్బులు అయిపోయిన అతని దగ్గర చదువుతున్నా. అది మంచి పేరే ఉంది, మంచి పేరే ఉంది. మళ్ళీ కోర్టులో కూడా వేశాడు, చంద్రబాబు మీద గ్రహిస్తూ ఉన్నారు కాబట్టి మళ్ళీ అది కూడా అన్నారు. మరి కోర్టు నేనేం చేస్తాను, నా దగ్గర ఏం లేదు, వీళ్ళ తప్ప ఏం లేదు, ఆస్ట్రేలియాలో దప్పు చేసుకోమని కూడా చెప్పాడు ఆర్కే. మరి ఎలాగ ఇప్పుడు ఆర్కే రాజీనామా రేపు వైసీపీకి పెద్ద షాక్ ఏం కాదంటావా? చూద్దాం. ఇప్పుడు ఇంతవరకు ఆమోదిస్తలా రాజీనామాని. అది ఒకటి చదవడం కష్టపడి వాళ్ళు వచ్చాడు, ఏం జరుగుతుందో చూద్దాం. అది ఒకటి కొంచెం అర్థం కానీ కొంచెం 11 సార్లు మార్చాడు అద్దంకి. మరి ఇటు గుంటూరులో కానీ చాలా చోట్ల మార్చాడు. మరి రజనీను గుంటూరు 2 వేశాడు. మరి ఇక్కడేమో శంకరపేటలను మళ్ళీ అతను రాజేస్తున్నాడు వేశాడు. మరి చాల్చడప్పుడు ఇతన్ని ఒక అతన్ని వేమూరు వేశాడు. అతని పేరు ఏంది వేరు నాకు మారిస్తే ఈ అద్దెంకులు అయితేనే చిల్లరపేట మీరు చెప్పిన ఎక్కడైనా సరే ఇప్పుడు వాళ్ళకి ఒక టికెట్స్ కానీ కేటాయించారంటే ఎంతవరకు రేపు వాళ్ళు మళ్ళీ కలిసి పనిచేస్తారు? ఎందుకంటే వాళ్ళు మరి మాట్లాడుకుంటారు, మాట దాన్ని బట్టి ఏదో ప్రయత్నం చేస్తారు, ప్రతి మళ్ళీ ఆలోచిస్తారు దాన్ని బట్టి. కానీ ఇలా ఈ ఇన్ఛార్జీని లాస్ట్ మూమెంట్ ఇలా మార్చడము, ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇన్ఛార్జీలు ప్రజల్లోకి ఈ 3 నెలల్లో ఎంతవరకు చొచ్చుకోగలుగుతారు? అంటే ఇప్పుడు ఇంటర్ ప్రకారం వచ్చింది కాబట్టి మార్చాలి కొంతమందిని. పోయించారు కూడా అప్పుడు తెలంగాణలో ఎట్లా వచ్చినప్పుడు 50 మంది ఎమ్మెల్యే కేటీఆర్ మాత్రం మార్చలే అతని పాతలకి వచ్చారు. అది కూడా తేడా వచ్చింది. అందరూ 2 సార్లు గెలిచారు కదా, గెలిచిన వాళ్ళు సరిగ్గా పనులు చేయాలి. అందుకని మన కేసు ఓడిపోయాడు. మార్చుకున్నట్టు గెలిచేవాడనా? మార్చాడు. అంటే కొంచెం ఉద్యోగస్తులు కూడా దెబ్బతీసాడు, ఆర్టీసీ వాళ్ళని మరి వీఆర్ను గెలుకున్నాడు. అది మరి ఇప్పుడు రేపు మరి తెలంగాణలో మరి కాంగ్రెస్ వచ్చింది, మరి రిజల్ట్స్ ఎన్నికల ఫలితాలు మరి ఏపీలో మరి ప్రభావం చూపి ఉండవా? చూపేవలే. ఇక్కడ ఓన్లీ ఒక కాంగ్రెస్కి, వైఎస్ఆర్ కాంగ్రెస్కి, టీడీపీకి. ఆల్రెడీ బీజేపీ వచ్చేసరికి బీజేపీ వచ్చేసరికి మద్దతు ఇస్తుంది. ఇప్పుడు పైన కేంద్రంలో వచ్చారు కాంగ్రెస్ కను ఇక్కడ బీజేపీకి పోటీ కాబట్టి ఈ టీడీపీకి కాంగ్రెస్ మద్దతు ఇస్తారు. ఇక్కడ వాళ్ళు సోనియా గాంధీ పెద్ద పట్టు పైన నేషనల్ పార్టీలో కాబట్టి మేము అనుకుంటున్నాం నా మనసులో ఈ బీజేపీలు ఇది జగన్కి మద్దతు అని.